ఆది పురుష ట్రైలర్ ఉంది పయా సో రికార్డ్స్ బ్రేక్ చేస్తుందనడానికి మనకి ట్రైలర్ చూసిన తర్వాత ఫుల్ కాన్ఫిడెన్స్ అయితే వచ్చేసింది అనమాట సో ఆ ట్రైలర్లో ఉన్న విజువల్స్ చూసినట్లయితే మాత్రం మనకి బుర్ర తిరిగిపోతుంది అనమాట సో డియాడర్లో త్రీ డీ ఎక్స్పీరియన్స్ విత్ డాల్బీ అట్మాస్ఫియర్ అనమాట మామూలుగా లేదు ఆ రేంజ్ సో మనకి ఆ సౌండ్ అయితే మాత్రం గుండ కొట్టేసింది సో అందులో స్పెషల్గా జై శ్రీరామ్ కొటేషన్ ఏదైతే ఉందో మాత్రం అది ఇంకా మైండ్ రేంజ్ పోవట్లేదు అనమాట సో అంత గట్టిగా దెబ్బతింది మైండ్ని ఇక మనకి ట్రైలర్లో ఉన్న సీన్స్ గురించి మాట్లాడినట్లయితే మనకి స్టార్టింగ్ కూల్గా స్టార్ట్ అయ్యి ఫుల్గా రేజ్ అయిపోద్ది అనమాట సో ట్రైలర్ వచ్చేసి ఇందులో ప్రభాస్ గారు డైలాగ్స్ అయితే మాత్రం చాలా పవర్ఫుల్గా అయితే ఉన్నాయి బట్ డైలాగ్స్ కూడా ప్రభాస్ గారు కూడా మ్యాచ్ అయినట్లు అనిపించింది అనమాట అంటే ఆ డైలాగ్ ఆయన చెప్పడానికి పర్ఫెక్ట్గా సెట్ అయింది అండ్ రాముడ్ క్యారెక్టర్లో కూడా ఆయన పర్ఫెక్ట్గా సెట్ అయ్యారు అని అయితే మనకి ట్రైలర్ చూసిన తర్వాత అర్థమైంది సో ట్రైలర్లో మనకి ఆ రామాయణం గురించి సింపుల్గా చిన్న చిన్న కట్స్ అయితే చూపించారు అంటే ఇవి ఉండబోతుంది ఇవి ఉండబోతుంది అని మనకు ఒక క్లియర్గా అయితే కనిపిస్తుంది అనమాట అంటే టెన్త్ క్లాస్లో మనం రామాయణం చదువుకుంటాం కదా సో ఆ టైప్ మనకి చదివినట్లు కొన్ని ఇంపార్టెంట్స్ పాయింట్స్ ఏవైతే ఉంటాయో వాటిని మనం ట్రైలర్లో అయితే చూడడం జరుగుతుంది అనమాట అంటే మనకి ఇందులోని లక్ష్మణుడు వచ్చేసి మనకి ఫస్ట్ స్టార్టింగ్ అయి డైలాగ్ అనమాట సో సీతం తీసుకొచ్చేద్దామంటే రాముడు అంటాడు మనకి పొరువు కావాలి సో సంథింగ్ ఏదో డైలాగ్ ఉంటుంది పొరుగు ముఖ్యమని గౌరవం పొరువ సంథింగ్ ఏదో ఉంటుంది అది ఎందుకంటే మనకి దానికన్నా యుద్ధం చేసి తీసుకొస్తేనే మంచిది అని చెప్పి రాముడి ఉద్దేశంలో అన్నట్టుగా మనకి ప్రభాస్ గారు అయితే డైలాగ్ అయితే చెప్తారు సో అది మాత్రం చాలా హైలైట్గా ఉంది అండ్ తర్వాత మనకి బాహుబలిలో నాతో వచ్చేది ఎవరు ఆ టైప్ ఆఫ్ డైలాగ్ వచ్చేసి మనకి ఇక్కడైతే వంతుని కడతారు కదా సో ఆ టైంలో మన వానర సైన్యానికి మొత్తానికి చెప్తారనమాట సో యుద్ధం చేస్తే కుంభస్థలం పగిలిపోవాలి ఆ టైప్ ఆఫ్ డైలాగ్స్ అయితే ఉన్నాయన్నమాట సో దానికి ఎఫెక్ట్స్ కూడా మంచిగానే ఇచ్చారు సో చాలా ఎఫెక్టబుల్గా అండ్ బిఎఫ్ఎక్స్ అయితే మాత్రం చాలా పర్ఫెక్ట్గా అయితే ఉంది మనకి టీజర్లో చూసినట్లయితే మనకి ప్రభాస్ గారు కాటన్ క్యారెక్టర్ లాగా అయితే అనిపించారు బట్ అయితే ట్రైలర్లో మాత్రం కాటన్ క్యారెక్టర్ లాగా అయితే ఏం లేదు సో మనకి ఒరిజినల్గా చూసినట్లయితే ఉంది బట్ వానర్ సైన్యంలో కొన్ని కొన్ని కోతులను అయితే మాత్రం విఎఫ్ఎక్స్ అయితే పెట్టినట్లయితే అనిపిస్తుంది అనమాట సో బొమ్మలు అయితే ఉన్నాయి కొన్ని అని ఓన్లీ వానర్ సైన్యంలో మాత్రమే అండ్ త్రీడీలో మనకి బాణాలు అయితే మాత్రం బయటకు అయితే వస్తున్నాయి అనమాట సో గుండెల్లో గుచ్చుకుంటున్నాయి ప్రభాస్ గారు వేసిన బాణాలు కానీ అండ్ కోత అయితే మాత్రం గదట్టు నెల మీదకి వచ్చేస్తుంది సో అవన్నీ గురించి మనకి బాగా అనిపిస్తాయి అనమాట థ్రిల్లింగ్ వస్తుంది సో డిఆర్లో ఆ ట్రైలర్ ఎక్స్పీరియన్స్కి ఇక తర్వాత మనకి ఫైనల్ వచ్చేసి మనకి రావణాసర్ కూడా చాలా క్లియర్గా అయితే చేస్తారు సో విఎఫ్ఎక్స్ అయితే మాత్రం బాగానే సెట్ చేసుకున్నారు సో ట్రైలర్ చూసిన తర్వాత మాత్రం పక్కా రికార్డ్స్ బ్రేక్ చేస్తుంది అన్న టైప్ లైతే వచ్చేస్తుంది అనమాట సో మనకి కూడా హోప్ అయితే పెరిగింది చాలా మందికి ట్రైలర్ చూసిన వాళ్ళకి మీరు రివ్యూ చూసిన తర్వాత మీకు కూడా హోప్ అయితే పెరుగుతుంది మనకి యూట్యూబ్లోకి వచ్చేసి ఈ ట్రైలర్ వచ్చేసి రేపు వన్ థర్టీకి అయితే వస్తుంది యూట్యూబ్లో రోజు ఈవినింగ్ వచ్చేసి ఇంకా కొన్ని మిగతా డియార్స్ అయితే వేయడం జరుగుతుంది అనమాట ఓకేనా సో ఈ రోజు ఫైవ్ థర్టీకి అనుకుంటా కొన్ని డియాటర్లు అయితే వస్తుంది రేపు వన్ థర్టీకి వచ్చేసి మనకి యూట్యూబ్లోకి అయితే ఈ ట్రైలర్ అయితే అనమాట వచ్చిన తర్వాత మరొకసారి పెడతాను బట్ ఆ విజువల్ అయితే మాత్రం పోవట్లేదు మళ్ళీ మళ్ళీ రిపీట్ గా చూడాలని అనమాట సో చాలా అంత ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది ట్రైలర్ అయితే మాత్రం ఎండింగ్లోని ఎప్పుడైతే మనకి ఆదిపురుష టైటిల్ అయితే వేస్తారు ట్రైలర్లో దాని తర్వాత మనకి రావణాచర్ది ఒక చిన్న క్లిప్ వేసిన తర్వాత ఎండింగ్లో బాగా ఎండింగ్లు అనమాట సో హనుమంత్ మీద రాముడు అయితే ఉంటాడు బాణం వేస్తే అది మన ప్రభాస్ గారు సో అది మాత్రం చాలా బాగా పర్ఫెక్ట్గా వచ్చిందన్నమాట సో ఎండింగ్ మాత్రం సో అది కొంచెం బాగా హైలైట్గా కనిపించింది సో దానితో అయితే అయితే ఎండ్ అవుతుంది అనమాట సో ట్రైలర్ వచ్చేసి మనకి టూ మినిట్స్ థర్టీ సెకండ్స్ ఎంతో ఉన్నట్టుగా ఉంది సో అంతే ఉంది సో బట్ అయితే మనకి త్రీ మినిట్స్ ఎంతో ఉందని అయితే విన్నాను బట్ టూ థర్టీ సెకండ్స్ అయితే ఉందన్నమాట సో అలా అయితే ఉంది ట్రైలర్ అయితే మాత్రం చాలా ఇంట్రెస్టింగ్ ఉంది ఉందన్నమాట సో మాత్రం ఆ డైలాగ్స్ అయితే మాత్రం పోవట్లేదు భయ సో ఇంకా మీకు గా చెప్పడానికి అంటే సో ఆ డైలాగ్స్ మాత్రం వెరీ పవర్ఫుల్గా అయితే అనిపించింది ఓకేనా సో బీజిఎం కూడా ఆ రేంజ్ అయితే ఉంది సో అందులో జై శ్రీరామ్ కోటేషన్ అయితే మాత్రం ఇంకా అది అప్మాట అనాలనిపిస్తుంది అన్నమాట సో అంత బాగా కనెక్ట్ అయ్యాను సో ఆ కొటేషన్కి ఓకేనా సో ఓవరాల్గా అయితే మాత్రం ట్రైలర్ అయితే మాత్రం మైండ్ బ్లోయింగ్ విజిబుల్స్ అనమాట సో ఇంకా ఇంకా చెప్పాల్సింది అంతమంటే ఇంక పెద్ద పదం అయితే రావట్లేదు ఓకేనా సో ఇది ఓవరాల్గా ట్రైలర్ గురించి సో టీజర్ ఏదైతే ఉందో అది మోస్ట్ ట్రోల్ ట్రేజరు అండ్ ట్రైలర్ వచ్చేసి మోస్ట్ అవైటెడ్ ట్రైలర్ అనమాట సో ఆ విధంగా మారిపోయిందని చెప్పుకోవాలి సో ఇంకా మూవీ వచ్చేసరికి ఏ రేంజ్లో ఉంటుందనేది మనకి తెలిసిపోతుంది సో ఇప్పుడు ఎలా ఉందంటే ఇంకా ప్రభాస్ గారి ఫ్యాన్స్ అయితే మాత్రం వేరే లెవెల్లో దాన్ని హైప్ అయితే చేసుకుంటూ వచ్చేస్తారు సో ఓకే సో ఇది ఓవరాల్గా ఆల్పుర్ స్టార్ ట్రైలర్ గురించి మాట్లాడుకున్నది సో నెక్స్ట్ మనకి రేపు వాన్ మార్నింగ్ రేపు ఆఫ్టర్నూన్ వన్ ఫైవ్ అనుకుంటే మన యూట్యూబ్లోకి వస్తుంది వన్ థర్టీకు సో అప్పుడు మనం దాని రియాక్షన్ మళ్ళీ ఒకసారి ట్రైలర్ని అయితే పెట్టుకుని రియాక్షన్ అయితే చేద్దాం ఇప్పుడు ఈ ట్రైలర్ ఒక రివ్యూ అయితే ఇదనమాట ఒకనా సో కొత్త వచ్చిన తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకొని ఇలాంటి జన్యున్ అప్డేట్స్ అండ్ జన్యున్ ఇన్మేషన్స్ అయితే వస్తుంది సో డోంట్ ఫర్ గెట్ టు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ మధ్య ప్రతి ఒక్కరికి జై